అనపర్తి గంగిరెడ్డి నర్సింగ్ హోంలో ఓ మహిళకు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి 10 కేజీల కణితిని తొలగించారు. ఈ చికిత్స నిర్వహించిన ప్రముఖ వైద్యులు అనపర్తి వైసీపీ కోఆర్డినేటర్ డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి వివరాలను మీడియాకు వెల్లడించారు. వైజాగ్కు చెందిన తులసి అనే మహిళకు కడుపు నొప్పి రావడంతో వైద్య పరీక్షలు నిర్వహించి కణితి ఉన్నట్లు నిర్ధారించడం జరిగిందన్నారు. ఈ మేరకు ఆపరేషన్ నిర్వహించి 10 కేజీల కణితిని విజయవంతంగా తొలగించామన్నారు. మహిళలు ఎవరికైనా పొత్తి కడుపు పెరుగుతున్నట్లుగా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. ఒక్కొక్కసారి ఇటువంటి కణితులు క్యాన్సర్ వ్యాధికి దారితీస్తాయని, మహిళలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వలపల్లి గ్రామానికి చెందిన తులసి అన్న మహిళ ఈ రోజున మా ఆసుపత్రిలో ఆవిడకి ఆపరేషన్ చేయడం జరిగింది. ఆవిడికి కడుపులో కణితి పెరుగుతూ ఉండటంతో సుమారు 10 కేజీలు బరువు ఉంటుంది ఆ కణితి. ఈ రోజున ఆపరేషన్ చేసే టైంలో కూడా రక్తం కూడా ఎక్కువగా పోవడంతో బాటిల్ కూడా రక్తం వ్యాధి చేయడం జరిగింది. దీనికి ఓలపల్లి గ్రామానికి చెందిన స్థానిక సర్పంచ్, మాజీ సర్పంచ్ శ్రీ బుజ్జిగారు బాటిల్ అరేంజ్ చేయడం జరిగింది. ఈవిడ గతంలో వైజాగ్లో నివాసం ఉండటంతో అక్కడ డాక్టర్లు కలవడం, అక్కడ ఆపరేషన్ పడుతుందని ఈవిడికి చెప్పడంతో ఈవిడికి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అక్కడ చేయించుకోలేక అనుమతి రావడం జరిగింది. 1 సంవత్సరం నుంచి కూడా ఈవిడికి కడుపు పెరగడంతో ఈవిడి మొదట్లో ఇది పొత్తి కడుపు పెరుగుతుందిలే అని అశ్రద్ధ చేసింది. తర్వాత మొన్న అంటే సుమారు 1 వారం రోజుల క్రితం నొప్పి రావడంతో అక్కడ స్థానిక డాక్టర్లను కలిసి స్కానింగ్ చేయించుకోగా కడుపులో ఈ కణితి పెరుగుతుందని వారు నిర్ధారించారు. ఈ కణితుల్ని ఓవేరియన్ ట్యూమర్స్ అంటారు. ఈ ఓవేరియన్ ట్యూమర్లు కొన్ని క్యాన్సర్లుగా మారుతుంటాయి, కొన్ని అయితే మెల్లింగ్ అంటే ట్విస్ట్ అవుతుంటాయి, ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయవలసి వస్తుంటుంది. కొంతమందికి ఇన్ఫెక్షన్ కావచ్చు, కొంతమందికి లోపలే సిస్ట్లోనే బ్లడ్ కూడా కారిపోవడం జరుగుతుంది, అంటే హెమరేజ్ అవుతుంటుంది అన్నమాట. కాబట్టి మహిళలందరూ కూడా పొత్తి కడుపు పెరుగుతున్నా వెయిట్ పెరుగుతున్నా స్థానిక డాక్టర్ని ఒకసారి సంప్రదించి అవసరమైన స్కానింగ్ కూడా చేయించుకోవాలి. ఎందుచేతంటే ఈ మధ్యకాలంలో ఈ ఓవరియన్ ట్యూమర్లు అనేది చాలా కామన్గా జరుగుతూ వస్తూ ఉన్నాయి. కాబట్టి మహిళలందరూ కూడా ఈ విషయంలో శ్రద్ధ తీసుకుని ముందు జాగ్రత్త తీసుకుంటే తర్వాత కాంప్లికేషన్లు చాలా వరకు కూడా అరికట్టవచ్చు. ఈ ఆపరేషన్లో మాకు స్థానిక మత వైద్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సహకరించారు.